బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ధర్నా చౌక్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన వైసీపీ సర్కార్ తాజాగా వారి దీక్షలను కూడా భగ్నం చేస్తుంది. దీంతో అర్ధరాత్రి ధర్నా చౌక్ లోని అంగన్వాడీల టెంట్లను పోలీసులు పీకేశారు. తమ దీక్ష భగ్నం చేయడంతో అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు విధులకు హాజరు కాని అంగన్వాడీలను తొలగించాలని పలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు కూడా సిద్ధం చేశారు. తిరుపతిలోనూ అంగన్వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. చలో విజయవాడకు బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 40 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేయక వారు స్టేషన్లోనే నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా నుంచి 2 బస్సుల్లో బయలుదేరిన అంగన్వాడీలను కావలి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను కావలి పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్దకు ఆదివారం రాత్రి అంగన్వాడీలు భారీగా చేరుకుని నిద్రించారు. అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులకు కూడా సీఎం జగన్ ఇచ్చేందుకు తరలి రావాలంటూ కూడా అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి విజయవాడలో అంతా కూడా ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా అంగన్వాడీలను వాళ్ళు చేసే సమ్మెను భగ్నం చేశారు పోలీసులు. వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా తొలగించారు. దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి లైతురా అందిస్తారు. సాయి చెప్పండి, అర్ధరాత్రి ఏపీ వ్యాప్తంగా కూడా చలో విజయవాడకి పిలుపునిచ్చిన అంగన్వాడీల నేపథ్యంలో ఈ నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా వారిని అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే అక్కడ ఉంది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సాయి? మరి దీనికి సంబంధించి ఇటు అంగన్వాడీ సంఘాలు ఏమంటున్నాయి? నిన్న సాయంత్రం నుంచి కూడా అరెస్టుల పర్వం అనేది కొనసాగుతోంది. అయితే నిన్న రాత్రి అరెస్టుల పర్వం అనేది తీవ్ర స్థాయికి చేరిపోయింది. ధర్నా చౌక్లో కూర్చున్న అంగన్వాడీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టెంట్లన్నీ కూడా పీకేసిన పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా, అంటే రాత్రి 12 గంటల నుంచి కంటిన్యూగా ఇప్పటికీ కూడా అరెస్టులు అనేవి కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాను. ధర్నా చౌక్ దగ్గర పరిస్థితి చూడొచ్చు. నిన్న సాయంత్రం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతుంటే నిన్న రాత్రికి ఇంకా మొత్తము ఆందోళనకారులను కూడా పూర్తిగా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను కూడా ప్రస్తుతం మనము చూస్తున్నాం. చాలామంది కార్యకర్తలంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నెల్లూరు నుంచి వచ్చామండి. నెల్లూరు నుంచి వచ్చాము. మా కోరికలు నెరవేర్చలేదు. మేము జీతవాడిగాము. మా కనీస వేతనం 26,000 ఇవ్వమన్నాము, ఇవ్వలేదు. ఈ రోజుకి 42 రోజులు మేము ధర్నా చేస్తున్నాము. అసలు ఏమీ పట్టించుకోలేదు. మేము అరెస్ట్ చేశారు. మీకు ఎస్మా చట్టం అమల్లో ఉంది, మీకు ఎవరికి కూడా ఆందోళన ధర్నా చేయడానికి రైట్ లేదు అంటున్నారు కదా? ఎస్మా చట్టం ఎవరి సార్? మేము ఏదైనా అత్యవసర సేవలు వాళ్ళకి చేయించాలి. ఈ ప్రభుత్వము అత్యవసర సేవలను ఉపయోగించాలని ఎస్మా చట్టాన్ని వాళ్ళకి, ఆ ప్రభుత్వానికే తెలియదు ఆ చట్టం ఎవరి దగ్గర విధించాలని. అంగన్వాడీల పైన విధించారు ఈ ప్రభుత్వం కాదు. మేము ఇప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేయాలి చెప్పాడు కదా ఒక అంగన్వాడీ పర్మనెంట్ ఉద్యోగి అని. ఇప్పుడు పర్మనెంట్ చేయమనే మేము పోరాడుతున్నాం. న్యాయమైన ఎందుకు న్యాయం చేయడం లేదో జగన్ అర్థం కాదు. ఇంతమంది ఆడాలి రోడ్ల మీద ఎందుకు ఎక్కించాడు అనేది అర్థం కావడం. ఏంటంటే 11,000 ఎవడు బతుకున్నాడు? సామాన్యుడు ఎలా బతుకున్నాడు? సామాన్యుడు మేము ఎలా బతకాలండి? 50 రూపాయలు కానించి మేము జాయిన్ ఏమంటే కనీసం మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగిస్తాం విధులు హాజరు కాకపోతే అని కలెక్టర్లు కూడా ఉత్తర్వులు ఇస్తున్నారు. మేము లక్షల మంది ఉన్నాం. మేము సుప్రీం కోర్టు ఉద్యోగం
సో ఇది చూడొచ్చు మొత్తం అంగన్వాడీ కార్యకర్తలు నిన్న రాత్రి నుంచి కూడా ఇదే విధంగా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ధన్నా చౌక్ దగ్గర మీకు ఒక దృశ్యం చూపిస్తాను. మొత్తం ఎక్కడ చూసినా కూడా పూర్తిగా పోలీసులతో నిండిపోయిన పరిస్థితి. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్ పెట్టేశారు. ధన్నా చౌక్ దగ్గర కానీ బీఆర్టీఎస్ రోడ్ దగ్గర కానీ మొత్తం అంతా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్తో పాటు విజయవాడ వారధి దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ రామవరపాడు రింగ్ నుంచి మొత్తం అంతా కూడా బస్సుల్లో వచ్చిన వాహనాల్లో వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలందరినీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసిన దృశ్యాలు కనబడుతున్నాయి. అయితే 41 రోజులుగా విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్న ఆందోళన చేస్తున్న ప్రస్తుతం ఆ ఏరియాను ఒకసారి మీకు చూపిస్తున్న ఆ ఏరియా కూడా పూర్తిగా ఇప్పటికే క్లోజ్ అయిపోయింది. మొత్తం టెంట్లన్నీ కూడా పీకేసిన పరిస్థితి. ఎవరైనా ఆందోళనకారులు వస్తే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని విజయవాడ సిపి చెప్పే నేపథ్యంలో మొత్తం పోలీసులతో అయితే విజయవాడ నిండిపోయింది. ఉద్రిక్తత వాతావరణం అయితే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాయి.